పని అన్న మీరు మాట్లాడితే స్వీట్ గా ఉంటది, ఏది చెప్పినా ఇంత గొప్పగా మాట్లాడతారు. ఈ ఒక్కసారి రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యంగా ఖమ్మం రాజకీయాల్లో మీరు హాటగానే మాట్లాడాల్సి ఉంటుందన్న. అసలు ఏం జరుగుతుంది ఖమ్మంలో? పొంగిలేటి సీను మాట్లాడుతున్న మాటల్లో వాపుందా, బలుపుందా? ఒక్కసారి మీ మాటల్లో వినాలి. రెండు విషయాలు మాట్లాడుకోవాలి సీను. ఒకటి, ఆయనకి ఆర్థిక బలం కొంత ఉంది. ఆర్థిక బలం లేని వాడు రాజకీయాల్లో లేడు, ఆయనకి ఆర్థిక బలం ఉంది. ప్లస్ ఆయనకి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉంది అని ఒక అపోహ, అదే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉంది అని ఒక అపోహ. ఈ రెండింటిని బేస్ చేసుకొని రెండో విషయం, పార్టీ మారాడు కాబట్టి బురద తలుపుతున్నాడు. అదే కేసీఆర్ పిలిపించి నీకు ఒక రాజ్యసభ సీట్ ఇస్తాను, చక్కగా ఇదే పార్టీలో కంటిన్యూ అయి ఉండేవాడు. అదే తప్ప పార్టీ ఇప్పుడు కేసీఆర్ ఆయన పక్కకు పెట్టాడు కాబట్టి తిడుతున్నాడు. పార్టీ మారాడు, పార్టీ మారిన ప్రతి ఒక్కరు బురదలుతాడు. దాన్ని కేసీఆర్ పక్కకు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు సపోజ్ నీకు నేను ద్రోహం చేశాను, నా దగ్గర దగ్గర కూర్చోబెట్టుకుంటా సీన్ అసలు 100% కూర్చోబెట్టుకో. అదే జరిగింది అక్కడ కూడా. ఏం ద్రోహం చేసినా? గ్రేట్, వెల్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా లైక్ యూ నో, అవుట్ ఆఫ్ 10 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఇన్ ఖమ్మం, ఇది కేసీఆర్ గారు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు. అవుట్ ఆఫ్ 10లో 2018లో ఓన్లీ అజయ్ గారు మాత్రమే గెలిచారు ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాయి. అదే రోజు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అదే రోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన అదే రోజు ఈవినింగ్ 4 o'clock ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టినప్పుడు ఒక విలేకరు అడిగారు క్వశ్చన్, ఖమ్మంలో మరి మీకు ఇంత కరిష్మా ఉంది కదా కేసీఆర్ గారు, మీకు ఇంత కరిష్మా ఉంది కదా ఖమ్మంలో, మరి 10కి ఒకటే గెలిచింది ఏంటి అన్నాడు. విలేకరు అడిగిన క్వశ్చన్, నేను అడిగిన క్వశ్చన్ కాదు, కేసీఆర్ గారు ఒక ఆన్సర్ ఇచ్చారు. అది కూడా మా వ్యక్తి ద్వారా చేసినదే, అంటే లోపం జరిగింది, అది మా వైపు నుంచే లోపం జరిగింది అని 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 చెప్పాడు. డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్గా ఒక సిగ్నల్ ఇచ్చాడు. సిగ్నల్ ఇక్కడ ఏంటంటే, ఇవాళ రోజున వనమా వెంకటేశ్వర గారు కానీ అవతల అప్పట్లో గెలిచిన 9 మందిలో కొంతమందికి పొంగులేటి ఆర్థిక సహాయం అందించారు అని ఒక ఆర్థిక సహాయం గెలిపోవటం మారుస్తుందా? ఖచ్చితంగా మారుస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు సీనన్న. ఒక వ్యక్తి, అంటే నేను కాన్స్టిట్యుయెన్సీ పేరు కానీ వ్యక్తి పేరు కానీ పెట్టదలుచుకోవాలి, ఆ వ్యక్తి 500 రూపాయలు పంచాడు. ఓకే, ఇది అసెంబ్లీ సెగ్మెంట్లో ఇదే ప్రభావితం చేసేవాళ్ళు అన్నారు కదా. ఆ వ్యక్తి వచ్చాడు, వచ్చి 500 వస్తే ఎక్కడికి తెలుస్తావు ఆయన మీద, నేను నీకు ఇంకొక 10 కోట్లు 20 కోట్లు ఇస్తా, ఇంకొక దానికి ఒక యాడ్ చేసి ఇంకొక 1000 పంచు అని ఇచ్చాడు డైరెక్ట్. అలాగే అదే రాత్రి, అంటే ఇతను సపోజ్ ముందు రోజు రాత్రి 500 పంచాడు, తర్వాత రోజు రాత్రి ఇతను మళ్ళీ 1000 రూపాయలు పంచాడు. అప్పుడు ఏమైంది, ఎంత పంచినట్టు? 1500 పంచినట్టు. 1500 ప్రభావితం చేసినాయి. అదే ఈయన 500 ఇచ్చి ఉండుంటే గెలిచి ఉండేవాడు కాదు. పక్క నుంచి వచ్చిన ఆ 20 crores ఎఫెక్ట్స్ లైక్ నో, ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. ఈ డబ్బులు ఇంకా ప్రభావితం చేసేవాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఓపెన్ సీక్రెట్, ఇందులో పెద్ద మనం పెద్ద దాపరికాలు ఏం లేవు. రాజకీయాల్లో డబ్బే ప్రభావితం చేస్తుంది. టికెట్ ఇవ్వాలన్నా గెలవాలన్నా, మరి నీకు నాకు ఎందుకు టికెట్లు ఇవ్వాలి? అందుకే టీఆర్ఎస్ పార్టీ లేదంటే బీజేపీ పార్టీ డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే లేదని నేను అనుకుంటున్నాను. అంటే డబ్బులు తీసుకుంటుంది, నేను టికెట్ గురించి అనలేదే. టికెట్ డబ్బులు తీసుకుంటాను అంటలే, ఓటర్ డబ్బులు తీసుకుంటున్నా అంటున్నా. డైరెక్ట్ ఓటర్ డబ్బులు అడుగుతున్నాను. ఇప్పుడు నీకు నాకు తెలియని విషయం కాదు కదా, నువ్వు డబ్బులు ఇస్తేనే నేను ఓటేస్తా అనే రోజులు ఇవి. రోజు ధర్నా కూడా చేస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక గ్రామంలో ఇప్పుడు పార్టీ అతను వచ్చాడు, స్లిప్ ఇస్తూ 500 ఏ ఇస్తున్నాడు. తులం బంగారం ఇస్తే అడుగు లోపల పెట్టాను డైరెక్ట్. తులం బంగారం ఇస్తే ఎందుకు అని అడిగాడు. అలా నా పార్టీ వాడు వచ్చి నాకు ఆల్రెడీ తులం బంగారం ఇచ్చేళ్ళాడు, దానిపైన 5000 పెట్టి తులం బంగారం ఇచ్చేళ్ళాడు. ఇచ్చేళ్ళాడు. నువ్వు 5000 ఇస్తే నాకు ఎక్కడ సరిపోతుంది ఇక్కడ అన్నారు. డబ్బులు ఉండేది రాజకీయం, ఇంకొకటి డబ్బులు ఉండేది రాజకీయం. అంతే. ఒకటి చెప్తా, మా ఖమ్మం గురించి చెప్తా, పెద్ద వేరే సెగ్మెంట్ అనవసరం. ఓకే, ఖమ్మం గురించే మాట్లాడు. రైట్. 2018 గురించి మాట్లాడు. అట్లా వచ్చి మేము పైసలు తీసుకోము అన్నారు. ఒక గృహం, ఒక ఇల్లు వాడు పైసలు పెట్టిపోయింది 20000. మొత్తం ఎన్ని ఓట్లు చూసుకున్నాడు? 5 ఓట్లు. 5 x 2000 10000 పెట్టేసి వెళ్ళిపోయాడు. ఓకే, ఇది తీసుకోవాలి కాదు, తీసుకోవాలి. ఆ 10000 ప్రభావితం చేస్తాడు, ఖచ్చితంగా ప్రభావితం చేస్తాడు. అంటే షర్మిల కూడా రేపు ఖమ్మం నుంచే పోటీ చేస్తాడు.
పాలేరు అంటున్నాం అందుకని తెలంగాణ ఆమె ఎక్కడ నిలబడే పరిస్థితి నిలబడితే అనేది దెబ్బలు తప్పాయి కాబట్టి ఆనుకూల అర్థం అయితే అవును అంటే కొట్టుడు కాదు ఓటని దెబ్బ అని సో ఈ ఖమ్మంలో ఆమె మరి పొంగులేటి సీన్ ఆమె నిజంగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తే పొంగులేటి సీన్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టగలిగే శక్తి నాకు రాజకీయాలు ఎట్టుంటది అంటే నువ్వు దొంగలు దొంగలు కూడా పంచుకున్నట్టు ఆ సెగ్మెంట్ ఈ సెగ్మెంట్ తీసుకుంటారు అంటే షర్మిల ఖమ్మం తప్ప బయట పరిస్థితి లేదు కదా లేదు కదా కాబట్టి ఖమ్మంలో ఆ జిల్లా మొత్తం ఏమైనా చూసుకునే అవకాశం ఉందా ఏం లేదు ఆమె ఓన్లీ తన పాలే వరకు గెలిస్తే చాలు అంతే 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 ఉండే పరిస్థితి లేదు ఉండదు ఉండవు కూడా ఆమె పాలేరు గెలవాలి అనుకుంటే ఖచ్చితంగా 100% అక్కడ ఉండి 500 వస్తే 10,000 వస్తుంది 500కి 10,000కి 50,000 సో అది ప్రభావితం చేస్తుంది ఇప్పుడు పైసలే కదా అప్పుడు ఇవాళ రోజున ఆంధ్రాలో ఆంధ్ర గురించి మాట్లాడుకుంటా ఒక నిమిషం ఆంధ్రాలో 5,000 ఇస్తాడు ఆపోనెంట్ 20,000 ఇస్తాడు చలి 20,000 ఇస్తాడు సో వస్తుంది సేమ్ అదే లాజిక్ ఆమె తీసుకొచ్చి పాలేరులో ఇంప్లిమెంట్ చేసుకుంటుంది ఎన్ని రోజులు ఈ డబ్బులు రాజకీయం డబ్బులు నోడే రాజకీయం చేయాలన్నది ఎన్ని దౌర్భాగ్యం ఏంది డబ్బులు నోడే రాజకీయాలు చేయాలి నువ్వు నేను అందుకే ముందు మొదలు ఒక మాట చెప్పాను మీకు ఓటర్ ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటాడో వీడు డబ్బులు మస్తూనే ఉంటాడు ఓటరు నేను చూసా తులం బంగారం 5,000 ఇస్తేనే నేను నోట్ చేస్తాను అడుగుతున్నారు కదా మరి వాడు ఆమె సంపాదించుకుంటున్నాడు 10,000 కోట్లు సంపాదించుకుని అవినీతి పడే కదా ఇప్పుడు రాజకీయాలు అవినీతి పడలే ఉంటుంది ఉద్యమం ఉద్యమ చైతన్యం ఉన్న జిల్లాల లాంటి పరిస్థితి జీరో ఎందుకంటే ఉద్యమకారుడికి టికెట్ ఇస్తారా పైసలు పెట్టాల్సిందే పెట్టాల్సిందే పైసలు లేవు పైసలు లేనప్పుడు ఏ పార్టీ అయినా గెలుపు కుర్రాలనే చూస్తుంది మీరు ఉద్యమం కాదన్నారు కాబట్టి విడమంత్రి రవి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది విడమంత్రి రవి పొంగులేటి వెనకాల ఇప్పుడు వెళ్తున్నాడు అన్ఫార్చునేట్లీ ఆయన కేసీఆర్ కూడా కామెంట్ ఉల్టా సీదా మాట్లాడుతున్నాడు అది తప్పు యాక్చువల్గా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చా చైర్మన్ ఓడిపోయినా టికెట్ ఇచ్చి వెళ్ళాడు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు వచ్చినాడు సత్పల్లి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు రైట్ చంద్ర వెంకట వీరయ్య ప్రజల్లో ఉండే వ్యక్తి ఆయన ఫస్ట్ ఆయన వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు చంద్ర వెంకట వీరయ్య రాజకీయం మోషన్గా కనిపించదు జలంగా కనిపించదు వ్యక్తి వ్యక్తి తోటి వచ్చి ఉంటాడు ఆయన మీద రవి గెలిచే అవకాశం ఉంటుంది చంద్ర వెంకట వీరయ్య కాన్స్టిట్యున్సీలో అందులో ఉంటాడు నియోజకవర్గంలో ఉండే మనిషి తెలుసు మనకు తెలియదు ప్రేమతి రవి మనకు తెలియని వ్యక్తి కాదు ఆయన ఈ మధ్య తిరుగుతున్నాడు ఈ మధ్య అప్పట్లో ప్రజల్లో కలుపుకోలుగా లేడనే ఆయన్ని పక్క పెట్టారు ఓటమికి కారణం అదే అంతమించే లేదు సంటర్ వెంకట వీరే నియోజకవర్గాన్ని కట్టుబడి ఉన్నాడు అతను టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత కూడా నియోజకవర్గం డెవలప్ చేద్దాము అనే ఒక ఇంటెన్షన్తో ఉన్న వ్యక్తి కేసీఆర్ కూడా టికెట్ ఇస్తాడు ఆయన ఖచ్చితంగా ఇస్తాడు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కానీ పోటీ కట్టి ఉంటుంది సత్పాలి ఉద్యమకారుడు మీద సానుభూతి అయిపోయింది 2016 తర్వాత ఎవరికైనా సరే 2017 వరకు నువ్వు నేను ఉద్యమకారుడు అంటే కాస్త వస్తే చేరేసేవాడు అంతే ఇప్పుడు 2018 తర్వాత నువ్వు నేను వస్తే కూడా చేరేయడు కుర్చీ కూడా వేయడు అది పరిస్థితి అంటే ఉద్యమకారుడు అన్న సానుభూతి అయిపోయింది ఖమ్మంలో పనిచేయదు ఖమ్మం అసలు పనిచేయదు అసలు పని ఖమ్మంలో ఇప్పుడు నేను ఖమ్మం టీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్తే మనకు చేరేస్తా ఉంటున్నా ఇక బాధ లేదు సో ఉద్యమకారుడు అన్నది అక్కడ పరిచుకోరు ఖమ్మంలో సో సంరక్షణ వేరే పిడమతి మధ్య పోటీ కట్టి ఉండబోతుంది ఖచ్చితంగా కట్టి ఉంటుంది ఖచ్చితంగా కట్టి ఉంటుంది పాలేరు ప్రభావం ఉంటుంది పాలేరు ఎట్లా ఉండబోతుంది పాలేరు ఒకవేళ షర్మిల కనుక పోటీ చేస్తే చెప్పా కదా ఇక్కడ పైసలే నడుస్తాయి కందాలు ఉపేందర్ రెడ్డి ప్రజల మనిషి అది ఫస్ట్లో నేను ప్రజల మనిషి కాదేమో నా అపోహ ఉంది ప్రజల మనిషి అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ప్రజల మనిషి అందులో డౌటే లేదు అదే టికెట్ వచ్చే అవకాశం ఉంది టికెట్ వచ్చే అవకాశం ఉందా అంటే వస్తుంది ఎంత పర్సంటేజ్ చెప్పమంటే 70% ఛాన్సెస్ ఉన్నాయి అది రావడానికి 70-80% ఛాన్సెస్ ఉన్నాయి ఆ 30% ఛాన్సెస్ ఎందుకు లేవు అన్నదంటే ఇక కవిత ఇష్యూ అవి వదిలేసేది అయితే ఆయనకి 70-80% ఆయనకి ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయి గెలవాలంటే కూడా అతను ఆల్మోస్ట్ సముద్రంలో ఎదురీదాలి ఆయన భవిష్యత్ ఆయన గతం ఏంటి అసలు ఆయన బలం ఏంటి ఆయన నాకు తెలిసి ఎంపీపీ తర్వాత ఆయన డైరెక్ట్ ఎమ్మెల్యే అయ్యాడు బ్యాకింగ్ చాలామంది సపోర్ట్తో తుమ్మలని ఓడించడం జరిగింది మనకు తెలియని విషయం
తుమ్మల్ లాంటి యోధుడిని వదిలించడం అంటే ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. అసలు ఆల్మోస్ట్ ఒక అలెగ్జాండర్ లాగా యుద్ధం గెలిచినట్టే గెలిచాడు. ప్రజల మనిషిగా ఉన్నాడు, పాలేరు డెవలప్మెంట్కి బాగానే చేస్తున్నాడు. అది టికెట్ వచ్చిన తర్వాత గెలిచే అవకాశాలు చెప్పా కదా, మనీ మ్యాటర్స్ అంట, మనీ మాత్రమే అక్కడ నడుస్తుంది. అంటే పక్కపంటి ఆంధ్ర సానుభూతి ఏం లేదు. పాలేరు ఎట్లుంటుందంటే ఆంధ్ర సానుభూతికి బెల్ట్ కొద్దిగా కలుస్తుంది, బట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు దాని మీద. భద్రాద్రి కొత్తగూడెం ఎట్లా ఉండవచ్చు? భద్రాద్రి కొత్తగూడెం వచ్చినప్పటికీ వనమాకి టికెట్ రాదు, మనకు తెలియని విషయం కాదు. ఈ టికెట్ ఎవరికి ఇస్తారో ఎవరికి తెలియదు. కేసీఆర్ అంటున్నాడు కదా శ్రీనివాసరావు అని, ఆయన ఎవరు మన హెల్త్ డైరెక్టర్, ఆయనకు మాత్రమే టికెట్ ఇవ్వదు. నా ఉద్దేశం ప్రకారం ఆయనకంత సీన్ లేదు. అది కరెక్ట్. మీ లెక్క ప్రకారం ఖమ్మంలో ఖచ్చితంగా పైసలు నోడే కావాలి. ఖమ్మం టౌనా పారేరా? భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం అన్నది ఇప్పుడే చెప్పలేము, అభ్యర్థిని బట్టి చెప్తాను. భద్రాద్రి కొత్తగూడెంలో, ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెంలో కేసీఆర్ ఎదిగితే నాయకులు ఉన్నారు. కొన్ని పేర్లు చెప్పకుండా నాయకులు ఉన్నారు, లేదని కాదు, ఇప్పటిది కాదు. కోనేరు నాగేశ్వర టైం నుంచి టీడీపీ హ్యాండ్ పట్టున్న నేత. ఆ తర్వాత ఇవాళ వచ్చిన జగన్ వెంకట్రావు గెలిచాడు. ఆ తర్వాత మళ్ళీ వనమా వెంకటేశ్వరరావు గెలిచాడు. వనమా వెంకటేశ్వరరావు నాకు తెలిసి 86 నుంచి ఉన్నట్టున్నాడు, 45 సంవత్సరాల సన్స్ట్రోక్ పడ్డాడు. సన్స్ట్రోక్ పడ్డాడు. జడ్జిమెంట్ కూడా వాళ్ళ కొడుకు చూసినటువంటి సన్స్ట్రోక్. అదే పిల్లల వల్ల తల్లిదండ్రులు బ్లేమ్ అవుతూ ఉంటారు. ఇది అన్ఫార్చునేట్. అది వనమాకి నెక్స్ట్ టికెట్ రావడం కేసీఆర్ అక్కడ నాయకుల కొదవ లేదు, ఖచ్చితంగా వస్తారు. కొత్తగూడెంలో నువ్వు అన్నట్టు ఉద్యమవాదం ఉన్నది, ఉద్యమవాదం ఇప్పటికీ ఉన్నది, ఇప్పటికీ ఉంది కొత్తగూడెంలో. ఎందుకంటే సింగరేణి బిల్డ్, అది సింగరేణి బిల్డ్, సింగరేణి బిల్డ్. సో ఉద్యమవాదం ఉంది, ఉద్యమవాదం ప్రభావితం కూడా చేస్తుంది చేస్తుంది. ఇక్కడ ఒక విషయం ఆడుకోవచ్చు, జలగ వెంకటరావు. జలగ వెంకటరావు గురించి ఆయన నాకు తెలిసి ఒక ఐటీ ఎంప్లాయ్ అనుకున్నాను, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకున్నాను నేను. 2014లో ఆయన గెలిచాడు, ఒకడే గెలిచాడు. ఆయన చేసిన హోంవర్క్ 7 మంత్స్ అనుకుంటా ఆయన చేసింది. 7 మంత్స్ హోంవర్క్ చేసి గెలిచాడు. మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ 4 ఇయర్స్ ఫైట్ చేసి గెలిచాడు, మళ్ళీ గెలిచాడు. గెలిచి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. మళ్ళీ ఆయన ఏమన్నా కేసీఆర్ దృష్టిలో ఉంటే మళ్ళీ జగన్ వెంకటరావుకి రావాల్సింది. లేకపోతే ఈ వైరా పరిస్థితి ఎట్లా ఉంటుంది? వైరా పరిస్థితి చాలా పొంగులేటి పట్టు గట్టిగా ఉన్న ఏరియా, గట్టిగా ఉంటుంది. మీద పొంగులేటి టీం కానీ అక్కడ ఉన్న 4-5 దానిలో కూడా 2 అసమ్మతి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి రేఖాకాంత మీద పోటీ చేస్తారు, ఆయన భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? వ్యాలిడ్ క్వశ్చన్. రేఖాకాంతారావు కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి, టీఆర్ఎస్ వచ్చాడు. వచ్చిన తర్వాత కాంగ్రెస్ మీద కాంగ్రెస్ తిట్టాడు కూడా. నువ్వు అబ్జర్వ్ చేస్తే, అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళని, రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ రాజకీయం సోషల్ మీడియాలో, ఆయన ఫేస్బుక్ లో కూడా పెట్టాడు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఖాళీ ఏర్పడతాను న్యూస్ వర్గానికి అని పెట్టిన రోజు. వాళ్ళు కూడా మీడియా పసువులు తీసుకుంటారు రాజకీయాల్లో. కాంగ్రెస్ వాళ్ళు ఏది పసువులు తీసుకోరు, అన్ఫార్చునేట్ గా తీసుకోరు. కానీ అతన్ని ఓడించడానికి ప్రయత్నం మాత్రం గట్టిగా చేస్తాడు పొంగులేడి. పొంగులేడి గట్టిగా చేస్తాడు. అంటే పైసలు వర్షం గుర్తిస్తాడు వెనుపాక మీద.